ఆ ఆందోళనని ఆ ఉద్యమాలని రాబోయే కాలంలో మా రాష్ట్ర కమిటీ కొనసాగించింది. మొదటిది వాళ్ళు ఏ ఎక్విప్మెంట్ ఇస్తారో, ఏ గ్యారంటీ తీసుకుంటుందా, విపత్తు వస్తే ఎవరు డబ్బిస్తారు, వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు, దీనికి ఏమైనా గ్యారంటీ ఇస్తారా కంపెనీ. ఇక్కడ విపత్తు వచ్చినా దానికి బాధ్యత మాది కాదు, నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చినా మా బాధ్యత కాదు, అవకాశం లేదు, మేము ఇది ఇస్తే అది పుచ్చుకోవాలి అని చెప్పి అంటున్నారు. దానికి భారత వాళ్ళు ఏమంటున్నారు కదా, భారత ప్రభుత్వం ఇది అమెరికా ప్రభుత్వాన్ని కాదు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఓకే రెడీ. 11 మంది మంత్రుల్ని కొత్తగా చేర్చుకున్నారు, 5గురిని వాళ్ళని తప్పించారు. ఈ 11 మందిలో 7గురు ఒరిజినల్ తెలుగుదేశం, 4గురు నకిలీ ఎవరో అసలు ఎవరో చెప్పలేం కానీ వాళ్ళు ఫిరాయింపు తెలుగుదేశం అని చెప్పి అనొచ్చు. దీంతో ఏర్పడేయని చెప్పేసి రెండవది, ఈ కొత్తగా 11 మందిని తీసుకున్నది తన తనయుణ్ణి తీసుకోవడాన్ని సమర్థించుకోవడానికి, లేకపోతే దాని దృష్టి నుంచి మిగతా అంశాల మీద దృష్టి మళ్లించేదానికి వినియోగపడే పద్ధతిలో ఒక వ్యూహాత్మక పద్ధతిలో తీసుకున్నట్టు కనపడుతుంది తప్ప ఇంకోటేం లేదు. ఎందుకంటే అనుభవం, సీనియారిటీ లేకపోతే సమర్థతో ఆ కొలబద్ద పెట్టుకున్నా ఏమీ లేదు. తండ్రి తనయుల సంబంధం కొలబద్ద ఒకటే దాంట్లో ఉంది తప్ప అంతకన్నా మించిన ఏం లేదు. కాబట్టి దాన్ని సమర్థించుకోవడానికి, లేకపోతే దాన్ని అందరి చేత దాని మీద విమర్శల వైపుకి రాకుండా చేసుకునేదానికి చేసినట్టు కనపడుతుంది తప్ప ఇంకోటి దీంట్లో ఇమిడున్నట్లేదు. కాబట్టి ఈ మంత్రివర్గ విస్తరణ అనేది రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి కొత్త ఏదో మలుపుకో, కొత్త మార్పుకో కారణం అవుద్దని మేము అనుకోవడం లేదు. ఈ మంత్రివర్గ విస్తరణ ఏ వ్యక్తులు ఎవరు తీసుకోవచ్చు, ఎవరిని తీసుకోకూడదు అనేది ముఖ్యమంత్రి ప్రెరగేటివ్, కాబట్టి చేయొచ్చు. కానీ దీని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం పట్ల అన్ని పార్టీలకి, ప్రజాస్వామిక కూడా ఆసక్తి ఉండాలి. ఈ మంత్రివర్గం యొక్క సామర్థ్యాన్ని పెంచడం కోసం కొంతమందిని తప్పించి కొంతమందిని చేర్చుకున్నాం అని ముఖ్యమంత్రి చెప్తాడా? తొలగించిన 5గురు అసమర్థులు, తీసుకున్న 11 మంది చాలా గొప్ప సమర్థులు కాబట్టి మేము చేసామని చెప్పేసి చెప్తారా? వారు ఏం చెప్తారో తెలియదు, కానీ ఇది మాత్రం దాంట్లో ఏమి అధికం కనపట్టలేదు. బయటికి పోయిన వాళ్ళు గొప్ప సమర్థులు, ఇక్కడ ఉన్న వాళ్ళు అసమర్థులని, కానీ వాళ్ళు అసమర్థులు కాబట్టి వీళ్ళు చాలా గొప్ప సమర్థులు అని చెప్పగలను. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క పరిపాలన మెరుగు చేయడం కోసం వారు చెప్తున్న ఏదైతే అభివృద్ధి ఉందో దాన్ని ముందుకు నెట్టడం కోసం ఈ మంత్రివర్గం జరిగినట్టు కనపట్టలేదు. తెలుగుదేశం పార్టీలో చాలామంది గంటా శ్రీనివాసరావు ఎదుర్కొంటున్నాడు, నారాయణ గారు ఎదుర్కొంటున్నారు, అంతకుముందు ఇసుక కుంభకోణాల్లో చాలామంది ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు ఇరిగేషన్ కుంభకోణాల్లో చాలా అది కుంభకోణాల అవి తెలుగుదేశం పార్టీలో కుంభకోణాలు అనేవి సర్వసాధారణమే కాదు, కుంభకోణాలు న్యాయమైనవి అని చెప్పి భావిస్తున్నారు. లేకపోతే వీళ్ళందరూ ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు పదవులు. ఈరోజు దేశం అంతా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ గురించి చర్చ జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, ఈ మిగతా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఫలితాలకు కొన్ని పార్టీలకు సక్రమంగా రాకపోవడానికి ఈవీఎం మిషన్స్ని మ్యానిపులేట్ చేయడం మూలంగా జరిగిందని చెప్పేసి కొన్ని విమర్శలు వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్కి కూడా అటువంటి ఫిర్యాదులు జరిగినాయి. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని నిషేధించి పేపర్ బ్యాలెట్లోకి పోవాలని చెప్పేసి కూడా చాలా పార్టీలు కోరుతున్నాయి. ఇవాళ మధ్యప్రదేశ్లో బింద్ జిల్లాలో ఒక మోడల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనిచేసినప్పుడు ఏ మీటర్ నొక్కినా అన్ని ఓట్లు బీజేపీకే పడుతున్నాయని చెప్పేసి స్పష్టంగా బయటకు వచ్చింది. దీంతో ఇంకా ఈ వాదన గట్టిగా ఈవీఎం మిషన్స్ని వద్దు, పేపర్ బ్యాలెట్కి మళ్ళీ వెళ్ళాలని చెప్పేసి వాదన బలపడింది. మొత్తం అఖిల భారత కాంగ్రెస్ నాయకులే వెళ్ళి ఇచ్చినట్టుగా కూడా వచ్చింది. అయితే సిపిఎం అభిప్రాయం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని
రద్దు చేయడం అని చెప్పేసి మంచిది కాదు. ఎందుకంటే మెషిన్స్ అబద్ధాలు చెప్పవు, మెషిన్స్ని అబద్ధాలు చెప్పించవచ్చు. కాబట్టి ఇప్పుడు మెషిన్స్ మీద పడడం కన్నా ఎలక్ట్రానిక్ మెట్టింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఏమైనా లోపం ఉంటే లోపాన్ని జరగకుండా అడ్డుకొని సరిచేయడం అని చెప్పేసి మంచి పద్ధతి అని చెప్పి సిపిఎం అభిప్రాయం. అందుకనే మేము గతంలో ఇటువంటి డిమాండ్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఒక సూచన చేసాం, ఆ సూచన ఆమోదించింది. ఒక పేపర్ ట్రయల్ అంటే మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ మీద ఓటు చేసిన తర్వాత అదే ఓటుకి ఒక రసీదులాగా పేపర్ మీద ప్రింట్ అయ్యి అది కూడా వచ్చేట్టు, అది కూడా బ్యాలెట్ బాక్స్లో ఉండేట్టు చేయాలి అని చెప్పేసి మేము చెప్పాం. అంటే మనం ఈరోజు ఏదైనా బిల్లు చెల్లిస్తే క్యాష్ కౌంటర్లో ఎలక్ట్రానిక్ మెషిన్ మీద ఇంకొక మనకి రసీదు కూడా వస్తుంది. కాబట్టి మనం ఏ అభ్యర్థికి ఎలక్ట్రానిక్ మెషిన్ మీద ఓటింగ్ వేసామో అదే అభ్యర్థికి ఓటు వేసినట్టు పేపర్ ట్రయల్ కూడా మనకు వస్తుంది, అది కూడా బ్యాలెట్ బాక్స్లో ఉంటుంది. ఏదైనా వివాదం వచ్చినప్పుడు ఆ పేపర్ ట్రయల్ బ్యాలెట్స్ని లెక్కించి ఈవీఎం మెషిన్కి దానికి సరిపోయిందా లేదా అని చెప్పి చూసుకునే అవకాశం ఉంటుంది. మేము చెప్పిన ఈ సూచనని అప్పుడు అందరూ అంగీకరించి ఒక 10% ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్కి ఈ రకమైన మార్పు చేసి అమలు చేశారు కూడా పైలట్ ప్రాజెక్ట్ క్రితం. ఆ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి మొత్తం ఓటింగ్ మెషిన్స్ అన్నింటినీ ఈ రకంగా మార్పు చేయండి అని చెప్పేసి అందుకోసం డబ్బు ఇవ్వండి మేము మార్పు చేస్తామని కూడా ఉత్తర్వులు రాశారు. ఇప్పటివరకు గతంలో యూపీఐ కానీ ఇప్పుడుండే బీజేపీ కానీ వీళ్ళు అటువంటి నిధులు కేటాయించలేదు. ఈరోజు ఆ రకమైన నిధులు కేటాయించి అన్ని మెషిన్స్ని ఈ రకమైన మార్పు చేస్తే వివాదానికి తావు ఉండేది కాదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని అనుమానాలకు అవకాశం లేకుండా కొనసాగించే అవకాశం ఉండేది. మన రాష్ట్రం బడ్జెట్ గవర్నర్ ప్రసంగం ఇవన్నీ చూస్తే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వెనకబడిన ప్రాంతాలు ఏవైతే అభివృద్ధి అవుతాయి అని ఆశించారో వాస్తవంగా విభజనకే పునాదిగా వెనకబడుతాం అని చెప్పేసి ఒక అంశం ముందుకు వచ్చింది. సరే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక న్యాయం జరుగుద్దేమో అని ఆశించారు. ఎందుకంటే విభజన చట్టంలో కూడా దాన్ని పొందుపరిచింది కాబట్టి. కానీ గవర్నర్ ప్రసంగంలో అసలు ప్రస్తావనే లేదు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి కానీ రాయలసీమ వెనకబాటుతనం గురించి కానీ కనీసం మాట వరుసకైనా ప్రస్తావన లేదు. మేము చేస్తామని చెప్పిన పరిస్థితి కూడా లేదు. బడ్జెట్ కేటాయింపుల్లో చూసినా అది కనిపించడం లేదు. ఆ రకంగా అంతా అమరావతి డెవలప్మెంటు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఈ వెనకబడిన ప్రాంతాలని వెనకబడిన తరగతుల్ని అభివృద్ధి చేయడానికి దీంట్లో ఏ రకమైన ప్రతిపాదనలు కానీ ఏ రకమైన ప్రస్తావనలు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అందుకని మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ అమరావతి సెంటర్డ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విభజనవాదాలకి అసంతృప్తులకి కారణమవుద్ది, అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. కనీసం ఈ రాష్ట్రాన్నైనా ఐక్యంగాను ఐక్య మనస్కతతోటి ఉమ్మడిగా తీసుకెళ్లేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ వచ్చాం. కానీ ఈ బడ్జెట్లో అటువంటిది లేదు. ఇప్పటికైనా అవసరమైన చర్యలు మార్పులు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిపిఎంగా ఇంతకుముందు నుంచి మేము అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర ఈ వెనకబాటుతనాన్ని అధిగమించేదానికి చర్యలు చాలా నిర్దిష్టంగా ప్రతిపాదించి కొంత ఆందోళన కూడా చేసాం. ఇలా ఉండాల్సిన అవసరం లేదు.